కొండ అంచున 40 గంటలు కాలు కదిపితే పాతాళంలోకి పడిపోయే ప్రమాదం. ఏ మాత్రం తేడా వచ్చినా తప్పని మరణం. కునుకు తీస్తే చనిపోతామనే భయం. ఎలాగైనా బతకాలనే ఆశ. ఇది కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఓ ట్రెక్కర్ పరిస్థితి. ఇంతకీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? కొండకే బలైపోయాడా లేదా మృత్యుంజేడిగా తిరిగి వచ్చాడా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ కొండ గుహలో చిక్కుకున్న వ్యక్తిని చూసారా? ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. సుమారు 600 అడుగుల ఎత్తులో 2 రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. తిండి లేదు, నీళ్లు లేవు, అసలు బతుకుతానే ఆశే లేదు అతనికి. ఇంతకీ అతనెవరు? కేరళ రాష్ట్రంలోని మలంపూజాలో ఉండే బాబు అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 7న అంటే సోమవారం కురుంబావి అనే కొండపైకి ట్రెక్కింగ్ కి వెళ్ళాడు. వెళ్ళటం వరకు చాలా జోష్గానే వెళ్ళారు. తిరిగి వచ్చే టైంలో కాలు స్లిప్ అయి బాబు కొండపై నుంచి జారిపడ్డాడు. నిజానికి అతను బతికే ఛాన్సే లేదు, కానీ లక్కీగా పూర్తిగా నేలపై పడకుండా పైనుంచి 400 అడుగుల మేర జారిపడి కొండ వాలులో చిక్కుకున్నాడు. ఇదిగో ఈ ఫోటోలో అతని కాళ్ళు చూస్తేనే తెలుస్తోంది అతను ఎంత ప్రమాదంలో ఉన్నాడో. మరోవైపు కొండపై నుంచి చూసిన స్నేహితులు బాబు చనిపోయాడని ఫిక్స్ అయ్యారు. ఇంతలో వాళ్ల ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, తాను కొండవాలులో చిక్కుకున్నాను, బతికే ఉన్నాను అని. వాట్సాప్లో లొకేషన్ కూడా పంపాడు బాబు. ఒక్కసారిగా తేరుకున్న ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా సాధ్యం కాలేదు. వెంటనే మలంపూజాకు చేరుకుని అధికారులకు చెప్పారు. రెవెన్యూ టీమ్స్ అలర్ట్ అయ్యి అక్కడికి చేరుకున్నాయి. కానీ బాధితులు చెప్పినంత సులువుగా లేదక్కడ పరిస్థితి. స్థానికులతో కలిసి కాపాడే ప్రయత్నం చేద్దామన్నా ఏమాత్రం వీలు కాలేదు. ఇక రెవెన్యూ అధికారుల అలర్ట్తో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా వచ్చాయి. నడుచుకుంటూ ఆ కొండపైకి వెళ్లటమే చాలా కష్టమైన పని. అలాంటిది తాళ్ళు బ్యాగేజ్ వేసుకుని అతను ఉన్న చోటికి నిట్ట నిలువుగా వెళ్లడం అసాధ్యమైపోయింది. సోమవారం మధ్యాహ్నం జారిపడిన బాబు మంగళవారం మధ్యాహ్నం వరకు తనను కాపాడాలనుకుంటున్న వ్యక్తులకు సహకరించాడు. చేతులు ఊపుతూ తాను బాగానే ఉన్నానన్న సంకేతాలిస్తూ వచ్చాడు. కానీ సాయంత్రానికి వీక్ అయిపోయాడు. తిండి లేదు, నీళ్లు లేవు, మనిషి పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయి అచేతనమైపోయాడు. ఇక మరోవైపు అతన్ని కాపాడేందుకు అనేక టీమ్స్ వరుసపెట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. బాబును కాపాడేందుకు చేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసగానే మారుతున్నాయి. బాబును ప్రాణాలతో కాపాడగలరన్న ఆశలు చిన్నగా సన్నగిలుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ కూడా చేతులెత్తేశాయి. ఇంతకీ బాబు పరిస్థితి ఎలా ఉంది? బాబును కాపాడారా? మిగతా స్టోరీ చూడండి. అప్పటిదాకా తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీమ్స్ మంగళవారం రాత్రి పనిని ఆపివేశాయి. ఆర్మీ హెలికాప్టర్లు ఆ ప్రాంతం చుట్టూ చక్కర్లు కొట్టాయి. కానీ బాబుకు కనీసం నీళ్లు, తిండి కూడా అందించే వెసులుబాటు లేకపోయింది. ఎందుకంటే హెలికాప్టర్ ఏమాత్రం కొండ వాలుకు టచ్ అయినా అది మరో రకం ప్రమాదమవుతుంది. ఇక మరోవైపు కోస్ట్ గార్డ్ టీం కూడా ప్రాణాలకు తెగించినా ప్రయోజనం కనిపించలేదు. అందరిలోనూ ఇక బాబును కాపాడటం అసాధ్యం అనే మాటలే వినిపించాయి. ఇక 40 గంటలుగా ఆ కొండ గుహలోనే కాలు కదపకుండా గడిపాడు. స్థానికులు, రెవెన్యూ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్, ఒకటేంటి, వందలాది మంది ప్రయత్నించారు. ఇక కష్టమే అనుకున్న టైంలో కేరళ సీఎం పినరై విజయన్ చొరవ తీసుకున్నారు. బాబుని ఎలాగైనా రెస్క్యూ చేయాలని ఎయిర్ ఫోర్స్ను రిక్వెస్ట్ చేశారు. దీంతో వెల్లింగ్టన్ ఎయిర్ బేస్ అధికారులు, మౌంటనీరింగ్ టీమ్, హెలికాప్టర్లతో అక్కడికి చేరుకున్నారు. సావు బతుకుల మధ్య ఇరుక్కున్న అతన్ని కాపాడటానికి గతంలో ఎన్నడూ చూడని భారీ రెస్క్యూ జరిగింది. ఎట్టకేలకు రెస్క్యూ విజయవంతంగా పూర్తయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం అతన్ని క్షేమంగా నేలపైకి తీసుకురాగలిగింది. బాబు పునర్జన్మ పొందాడు. సావును జయించి మృత్యుంజయుడుగా బయటపడ్డాడు.